దేశాన్ని కాపాడండి ప్రజలను రక్షించండి అనే నినాదంతో ఈ నెల 28 29 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ తెలిపారు. ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం తిరుపతి నగరంలోని బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులకు ఉద్యోగులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ సమ్మె సారాంశాన్ని వివరించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం సంపాదించిన ప్రజల సంపదను నరేంద్ర మోదీ ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే విధంగా నిర్ణయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సార్వత్రిక సమ్మెలో కార్మిక ఉద్యోగులకు ఆర్థికపరమైన డిమాండ్లేవి లేవని కేవలం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలనే ఏకైక ఎజెండాతో చేపడుతున్నామని స్పష్టం చేశారు. పోరాటాల ద్వారా సాధించుకున్న 42 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలన్నీ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే విధంగా ఉన్నాయన్నారు. మోదీ కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ నెల 28 29 తేదీల్లో జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో వేలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, ఉప ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, కార్యదర్శులు ఎన్డీ రవి, ఎన్ శ్రీరాములు, సిహెచ్ శివకుమార్, చంద్రశేఖర్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, గోవిందస్వామి, కంబాల సూర్యకుమార్, బాల, ఎల్కే నాయుడు, ఆర్వి రమేష్ బాబు, ప్రమీల, పార్వతి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం విలీనం చేసుకుని భూ సంస్థల చట్టాల ద్వారా కానీ, బ్యాంకుల జాతీయకరణ ద్వారా కానీ, ఆర్టీసీ జాతీయకరణ ద్వారా కానీ, ఇంకా అనేకమైనటువంటి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి పరిశ్రమలను జాతీయం చేయడం ద్వారా కానీ, అది ఒక దేశ సంపదగా మార్చారు గవర్నమెంట్లు. ఏదన్నా నేను ఇప్పుడు దాకా ఉన్నటువంటి గవర్నమెంట్లు, ఏ ప్రభుత్వాలను కూడా దేశ సంపదగా మార్చారు. ఆస్తులంటే కూడా దేశ సంపద అయినప్పుడు అది ప్రజలందరి సంపద అయిపోతుంది, ప్రజలందరి దాని మీద హక్కు ఉంటుంది. ఆ దేశ సంపదని 8 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఆ దేశ సంపదనంతా కూడా తిరిగి ఎప్పుడైతే మన స్వతంత్రం కోసం